अंदर की नमस्कार ने डॉक्टर विनोद कुमार सीनियर इंटरवेंशनल कार्डियोलॉजिस्ट केआर हॉस्पिटल हाईटेक सिटी। सो चाला मंदि पेशेंट्स अड़ुतुंटारु जनरल गा अंटे गैस्ट्रिक ट्रबल नि गुंडे नोप्पि नि हार्ट रिलेटेड पेन नि एला डिफरेंशिएट चेयाला एला कनुक्कोवालन्नट्टु 100% डाक्टर कूडा इदि हार्ट परंगा वच्चिंदि इदि गैस्ट्रिक ट्रबल गा वच्चिंदनि 100% डैरेक्ट गा कनुक्कोलेम टेस्ट एम लेकुंडा बट కొద్దిగా సింప్టమ్స్ మనం మీకు చెప్తాను సో దాని బట్టి మీరు ఆలోచించుకోవచ్చు అంటే ఇది హార్ట్ పరంగా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువని ఎలా ఆల్రెడీ పేషెంట్కి ఒకరికి షుగర్ ఉంది లేదు బీపీ ఉంది కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నది లేదు ఫిజికల్ యాక్టివిటీ తక్కువ స్మోకింగ్ ఉన్నది లేదు ఫాదర్కి కానీ మదర్కి కానీ ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చింది అంటే వాళ్ళు ఫ్యామిలీలో వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది సో ఆ పర్టిక్యులర్ పర్సన్కి ఇక్కడ బరువుగా మంటగా లేదు కొద్దిగా పట్టేసినట్టు కానీ వెయిట్ పెట్టినట్టు కానీ భారంగా ఉంటే అది హార్ట్ పరంగా ఉండడానికి అవకాశం ఎక్కువ హార్ట్ని గ్యాస్ట్రిక్ ట్రబుల్ని ఒక పాయింట్ చాలా ఇంపార్టెంట్గా డిఫరెన్షియేట్ చేయవచ్చు ఎలా అంటే కొద్దిగా దూరం రోజు నడుస్తున్నారు మీరు రోజు ఒక హాఫ్ అన్ అవర్ నడుస్తున్నారు అనుకోండి నిన్న మొన్న వరకు హాఫ్ అన్ అవర్ బాగానే నడిచి ఉంటారు బట్ ఇవాళ పొద్దున నడిచేటప్పుడు ఒక 10 నిమిషం దాటి నడిచిన తర్వాత మీకు ఏదో ఇబ్బందిగా ఒక బరువుగా ఏదో అనిపించి ఉంటుంది ఆయాసం కూడా ఉండవచ్చు అప్పుడు మీరు కొద్దిగా ఆగుతారు తగ్గిపోతుంది కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు మరి వాకింగ్ మొదలు పెడతారు మరి కొద్ది దూరం పోయినాక మరి ఏదో ఇబ్బందిగా అనిపిస్తుంది ఇలా మీరు వాకింగ్ చేసేటప్పుడు కానీ ఎక్కడన్నా మెట్లు ఎక్కేటప్పుడు కానీ బరువు మోసేటప్పుడు కానీ మీకు కొత్తగా ఇక్కడ ఇబ్బందిగా అనిపించడం ఆ పని స్టాప్ చేసిన తర్వాత అంటే వాకింగ్ స్టాప్ చేయడం కానీ బరువు కింద పెట్టినా కానీ ఇమ్మీడియట్గా పెయిన్ తగ్గిపోవడం అలా జరిగితే మాత్రం ఇది హార్ట్ పరంగా ఉండడానికి ఛాన్స్ చాలా ఎక్కువ ఈ ఒక పాయింట్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి అంటే నాకు పేషెంట్స్ ఎలా వస్తారంటే ఎక్కడో ట్రైన్ కోసం ఎక్కడో బస్సు కోసం ఫాస్ట్గా పరిగెత్తినప్పుడు వాళ్ళు కనుక్కుంటారు అలానే నా దగ్గర వస్తారు యాక్చువల్గా సార్ ముందు ఎప్పుడు లేదు లాస్ట్ టైం ట్రైన్ కోసం ఫాస్ట్గా స్టేషన్లో మెట్లు ఎక్కినప్పుడు ఏదోలాగా అనిపించిందని వస్తారు అప్పుడు చూస్తే వాళ్ళకి యాంజియోగ్రామ్ చేస్తే 3 బ్లాక్ 4 బ్లాక్ అని బయటపడుతుంది యాక్చువల్గా ఎందుకంటే మనం అంత రొటీన్ ఫిజికల్ యాక్టివిటీ అంత చేయము వాకింగ్ అంటారు కానీ అందరూ ఇంట్లోనే తిరుగుతుంటారు వాకింగ్ అని అది కాదు వాకింగ్ అంటే ఒక హాఫ్ అన్ అవర్ కంటిన్యూస్గా స్టాప్ చేయకుండా ఫాస్ట్గా మీరు నడిచేటప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే బయటపడుతుంది అదే మేము ట్రీట్మెంట్ టెస్ట్లో చేసేది అదే పేషెంట్ని ఫాస్ట్గా పరిగెత్తించి ఏదైనా ప్రాబ్లం ఉందా లేదని ఈసీజీలో ఏమైనా చేంజెస్ ఉందా అని చూస్తామన్నట్టు సో ఎవరికైనా కానీ వాకింగ్ చేసేటప్పుడు మెట్లు ఎక్కినప్పుడు పనిచేసినప్పుడు ఇక్కడ బరువుగా మంటగా లేదు ఏదైనా కట్టేసినట్టు పట్టేసినట్టు ఉంటే కానీ అలా ఆగితే తగ్గిపోతుంది అంటే అది హార్ట్ పరంగా ఉండడానికి అవకాశం ఎక్కువ రెండవది ఎప్పుడు గుండె నొప్పి అనేది జనరల్గా కొద్దిమందికి స్వెట్టింగ్ వస్తుంది సడన్గా చెమట వచ్చేస్తుంది మంచిగా ఉన్నట్టు ఇక్కడ బరువుగా అనిపిస్తుంది అదే టైంలో చెమట వచ్చేస్తుంది లేదు వామిటింగ్ వచ్చినట్టు సెన్సేషన్ వస్తుంది కొద్దిమందికి కొద్దిమంది వామిటింగ్ కూడా వచ్చేస్తుంది కొద్దిమందికి ఎడమ చేయి నొప్పి కూడా వస్తుంది కొద్దిమందికి ఎడమ చేయి నొప్పి సో నొప్పితోటి గొంతు నొప్పి కానీ చెమట రావడం కానీ లేదు ఎడమ చేయి నొప్పి ఇక్కడ లాగడం కానీ జరిగిందంటే అది హార్ట్ పరంగా ఉండడానికి అవకాశం ఎక్కువ సో ఓవరాల్గా మీకు మరీ సమరీ చేయాలంటే ఆల్రెడీ మీకు హార్ట్ అటాక్ రావడానికి రిస్క్ ఎక్కువ ఉంది ఎవరు స్మోకింగ్ షుగరు బీపీ కొలెస్ట్రాల్ ఎక్కువ నాన్ వెజ్ అవన్నీ ఎక్కువ ఆయిల్ ఐటెం తినే వాళ్ళు ఫిజికల్ ఐటెం లేని వాళ్ళు ఇలాంటి పర్టికులర్ కేటగిరీ పీపుల్కి ఇక్కడ ఇబ్బంది అనేది వస్తుంది అంటే అది కూడా వాళ్ళు నడిచేటప్పుడు ఎక్కువ అవుతుంది ఆగితే తగ్గిపోతుంది అంటే అది హార్ట్ పరంగా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అలా ఉండేటప్పుడు ఖచ్చితంగా మీరు ఈ కార్డియాలజిస్ట్ని కలిసి అది హార్ట్ పరంగా ఉన్న హార్ట్ ప్రాబ్లమా లేదా అని దానికి తగ్గినట్టు టెస్ట్లు ఈసీజీ ఎక్కువ బ్లడ్ టెస్ట్ ఉంటాయి అది ఏదేది కావాలో అది చేసినాక అది హార్ట్ ప్రాబ్లం లేదు అని కన్ఫర్మ్ అయిన తర్వాత మనం గ్యాస్ట్రిక్ కోసం మనం మెడిసిన్స్ వాడుకోవచ్చు ఎందుకంటే కొద్దిగా పేషెంట్స్ మా దగ్గర హాస్పిటల్ పక్కనే ఉంటుంది ఇల్లు కూడా వాళ్ళు హాస్పిటల్కి వచ్చేసి వాళ్ళే గ్యాస్ట్రిక్ మెడిసిన్స్ వెళ్ళి ఇక్కడ ఫార్మసీలో వెళ్ళి మెడిసిన్ తీసుకుంటారు తగ్గలేదని ఒక 6 గంట 8 గంటల తర్వాత వస్తారు యాక్చువల్గా దాని లోపల ఆల్రెడీ హార్ట్ అటాక్ అయిపోయి డ్యామేజ్ అనేది ఎక్కువ అయి ఉంటుంది అందువల్ల ఇప్పుడు కానీ హార్ట్ అటాక్ అని మనం హుషారుగా అనుకోవాలా బట్ నేను చెప్పిన సింప్టమ్స్ ఉంటే ఇంకా మీరు ముందు జాగ్రత్తగా డాక్టర్ దగ్గర వెళ్ళి చూపించుకోవాలి ఓకే థ్యాంక్ యూ